Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హైదరాబాద్లో బిజీగా చంద్రబాబు ఏం చేస్తున్నారో తెలుసా? వచ్చే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబుకు ఒక రకంగా వచ్చే ఎన్నికలే చివరివి. ఈ ఎన్నికలలో ఓటమి పాలైతే తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్లే. ఇక పార్టీ పరిస్థితి కూడా దారుణంగా తయారవుతుంది. అందుకే చంద్రబాబు ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా సమయంలోనూ ఆయన ఇంటిలో ఉండి చేస్తున్న కసరత్తు మేనిఫెస్టో రూపకల్పనట. ఇప్పుడు ఇది పార్టీలో హాట్ టాపిక్గా మారింది. సహజంగా మేనిఫెస్టోను ఎన్నికలకు ముందు తయారు చేస్తారు. కానీ చంద్రబాబు ఖాళీగా దాదాపు 10 నెలల పాటు హైదరాబాద్లోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన వివిధ రంగాల నిపుణులతో చర్చించారు. కరోనా కారణంగా బయటకు రాలేదని చెబుతున్నా చంద్రబాబు నివాసంలో రోజుకో మీటింగ్ జరిగేది అని చెబుతున్నారు. ఇది పార్టీ మీటింగ్ కాదు. కానీ ఈ మీటింగ్కు చంద్రబాబు కరోనాపై యుద్ధం చేయడానికి నిపుణుల సలహా తీసుకుంటున్నానని చెప్పారు. కానీ చంద్రబాబు ఆర్థిక, బ్యాంకింగ్, పారిశ్రామిక, వ్యవసాయ రంగ నిపుణులతో ఎక్కువగా సమావేశమైనట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబుకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో జగన్ను మించి హామీలు ఉండేలా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. అందులో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. రైతు సమస్యలతో పాటు వారికి ఇవ్వాల్సిన సబ్సిడీలు, విద్యుత్ రాయితీలు, రుణమాఫీ వంటి అంశాలు ప్రధానంగా ఉండనున్నాయి. వ్యవసాయ రంగమే కాకుండా వివిధ రంగాలపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ప్రధానంగా యువతకు నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పనతో పాటు వచ్చిన వెంటనే 2.5 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతోపాటు పెన్షన్ల సంఖ్యను పెంచడమే కాకుండా అధికారంలోకి రాగానే 3,500 పెన్షన్ చేస్తామని కూడా చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పనున్నారు. మహిళలను ఆకట్టుకునే దిశగా కూడా కొన్ని పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. చంద్రబాబు దగ్గరుండి ఈ మేనిఫెస్టోను పర్యవేక్షిస్తున్నారు. మరి చంద్రబాబు మేనిఫెస్టోను జనం నమ్మితే అధికారం ఆయన చెంతకే చేరుతుంది. నమ్మకపోతే మాత్రం మరోసారి భంగపాటు తప్పదు.